49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కాళరాత్రిలో ఒంటరిగా నడవడం ధైర్యం కాదు, కటిక దరిద్రంలో బతుకుతున్నా వెలుగు వైపు పయనమే నిజమైన ధైర్యం అన్నాడు ప్రముఖ సినీ కవి. ఆయన మాటలకు అచ్చమైన ప్రతిరూపం ఇప్పుడు మనం చూడబోతున్న ఒక ఆడబిడ్డ. కష్టాన్ని ఇష్టంగా చేసుకుని ఆమె సాగించిన బతుకు పోర్ను సమాజం ఆశ్చర్యపడింది. ఆమె జీవన పోరాటం చిన్న కష్టానికే చలించిపోయేవారికి ఒక సందేశమైంది. ఇంతకీ ఎవరా ఆడబిడ్డ, ఏమా కథ? రిజ్వానా అందరిలా అందమైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకున్న ఒక సాధారణ ముస్లిం సోదరి. లక్నో జనతానగర్ కాలనీకి చెందిన ఈ ఆడబిడ్డకు 14 ఏళ్ల ప్రాయంలోనే పెళ్ళయింది. పెళ్ళైన 3 ఏళ్లకే భర్త చేతిలో మోసపోయింది. 17 ఏళ్లు వచ్చేసరికి ఆమె జీవితం చుక్కాని లేని నావైంది. భర్త ఆదరణకు దూరమైన ఆ ఇల్లాలు ఆకలి తీర్చుకునేందుకు ఉదయం సాయంత్రం పాచిపని చేసింది. మధ్యాహ్నం సమయంలో ప్లాట్ఫారాల మీద చిన్న చిన్న వస్తువులు అమ్మింది. నడుచుకుంటూనే సుమారు 20 కిలోమీటర్ల మేర నడుచుకుంటూనే పని కోసం తిరిగేది. ఇలా ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా ఆమె ఒంటరిగా ఓ పోరాటమే చేసింది. రెండు దశాబ్దాల పాటు ఇదే తరహా బతుకు పోరాటం చేస్తున్న రిజ్వానా ఇటీవల ఒక చిన్న ఫోటోతో బయట ప్రపంచం దృష్టిలో పడింది. స్విగ్గీ బ్యాగును భుజాన తగిలించుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను ఎవరో ఫోటో తీశారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే సమయంలో మేడం, మీకు వెహికల్ లేదా నడుచుకుంటూ ఆర్డర్లు డెలివరీ చేస్తారా అంటూ కుతూహలంగా ప్రశ్నించారు. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం విని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయారు. నై భయ్యా, నేను స్విగ్గీలో పనిచేయడం లేదు. ఇండ్లలో పాచిపని చేసుకుని బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న వస్తువులు ప్లాట్ఫామ్ మీద కూర్చొని అమ్ముకుంటా భయ్యా. కొత్తది కొనేంత తాహతు లేక ఆ వస్తువులు వేసుకునేందుకు ఒక పాతబడిన స్విగ్గీ బ్యాగును 50 రూపాయలు పెట్టి కొన్నానంటూ ఆమె చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి చలించిపోయాడు. స్విగ్గీలో పని ఇప్పిస్తే చేస్తానంటూ ఆమె చేసిన విన్నపాన్ని ఆయన తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. మొత్తానికి పురుషాధిక్యానికి బలైపోయిన ఆ బంగారు తల్లి జీవిత పోరాటం ఆ పోస్ట్ ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చింది. మనసున్న మహారాజులెందరో ఆమెకు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. చిన్న కష్టానికి తల్లడిల్లిపోయి ఆత్మహత్యలతోనో మరో విధంగానో జీవితాల్ని ఛిద్రం చేసుకుంటున్న వారికి రిజ్వానా జీవిత పోరాటం ఒక సందేశమంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఓ ఆడబిడ్డ పడుతున్న కష్టాన్ని తేటతెల్లం చేస్తూ స్విగ్గీ బ్యాగ్ వేసుకుని నడుస్తున్న ఆమెను వెనక నుంచి తీసిన ఒక ఫోటో ఆ పేదరాలి జీవితాన్నే మార్చే చుక్కానైంది.